భారత్తో టెస్టు సిరీస్ లో మా ప్రదర్శన ఓటమితమును తీవ్రంగా బాధిస్తోందని బంగ్లాదేశ్ టీమ్ కోచ్ చండికా హతురసింగా అన్నాడు. పాకిస్తాన్ పర్యటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించాడు. గతంతో పోలిస్తే ఇటీవల తమ జట్టు చాలా మెరుగుపడిందని, ఇతర జట్లతో గొప్పగా పోరాడుతున్నామని చెప్పాడు. కానీ టీమిండియా మాత్రం వేరే లెవెల్లో ఆడుతోందని చండికా హతురసింగా కితాబిచ్చాడు. దీంతో తమ ప్రణాళికలు అమలు చేయలేకపోయామని పేర్కొన్నాడు. భారత్తో టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు ఆడిన విధానాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపాడు. క్రెడిట్ మొత్తం కెప్టెన్ రోహిత్ కు టీమిండియా ఆడిన విధానానికే ఇవ్వాలని అన్నాడు. టీమిండియా దూకుడైన ఆటకు మేం స్పందించిన తీరు సరిపోలేదని వెల్లడించాడు. ముఖ్యంగా ఈ సిరీస్ లో మా బ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచిందని బంగ్లాదేశ్ కోచ్ అన్నాడు. తమ టీం పాకిస్తాన్ ను ఆ దేశంలో ఓడించి ఇక్కడకు వచ్చామని, భారత్ లో ఎలాంటి సవాళ్లు ఉంటాయో మాకు ముందే తెలుసని అన్నాడు. అయితే పాకిస్తాన్ పై టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత మేం గాల్లో ఏం తేలలేదని అన్నాడు. అదే సమయంలో భారత్ తో ఓడిపోయాక కూడా మేం దిగజారిపోయినట్లు భావించడం లేదని చెప్పాడు. పాకిస్తాన్ లో విజయం కోసం మేం ఏం చేశామో మాకు తెలుసని, అక్కడ ఆడినట్లుగానే భారత్ తో పోటీ పడలేమని మాకు తెలుసని బంగ్లాదేశ్ కోచ్ వ్యాఖ్యానించాడు. ఇక బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ భారత్ 2-0 తో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఇక తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో అద్భుత విజయం సాధించింది. డ్రా తప్పదు అనుకున్న దశ నుంచి T20 తరహాలో గేమ్ ను మార్చేసింది. ఒత్తిడికి తలొగ్గిన బంగ్లాదేశ్ బ్యాటర్లు భారత్ బౌలర్లకు తల వంచారు. ఈ సిరీస్ కి ముందు పాకిస్తాన్ ను ఆ దేశ గడ్డపై ఓడించిన బంగ్లాదేశ్ జట్టు భారీ ఆత్మవిశ్వాసంతో భారత పర్యటనకు వచ్చింది. కానీ భారత జట్టు ముందు బంగ్లాదేశ్ ఆటలు సాగలేదు.